ఇది చూస్తే మీరు ఇది గోదావరి నది, ఇది కృష్ణా నది. ఈ గోదావరి నదిలో ఇటు పైనుంచి ప్రాణహిత వచ్చి ఇక్కడ కలుస్తుంది. కలిసిన తర్వాత కొద్దిగా కిందలో కింద ఇప్పుడు మేడిగడ్డ అనే ప్రాంతం ఉంటుంది. ఇక్కడ మనకు తుమ్మిడిహండ్ అనే ప్లేస్ ఉంటుంది. అంటే ఈ ముందే మూడు నదులు వేంగంగ, వార్ద, పెంగంగ, వార్ద, వేంగంగ అనే మూడు నదులు కలిసిన తర్వాత ఇక్కడ గతంలో ఒక తుమ్మిడిహండ్ దగ్గర ఒక బ్యారేజ్ కట్టి అక్కడి నుంచి నీళ్లను ఇక్కడికి తరలించాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఇది ఈ ప్రాణహిత నది కలిసిన తర్వాత ఈ మేడిగడ్డ ప్రాంతం నుంచి నీళ్లను తరలించాలనేది ప్రస్తుతం ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇక్కడ మీరు ప్రధానంగా చూస్తే ఈ కృష్ణానదిలో ప్రధానంగా నీళ్లు మహారాష్ట్ర నుంచి వస్తుంది. ఇది మొత్తం మహారాష్ట్రనే, మొత్తం మహారాష్ట్ర నుంచే నీళ్లు వస్తాయి. కొంత మధ్యప్రదేశ్ నుంచి, కొంత ఛత్తీస్గఢ్ నుంచి, కొంత ఒడిషా నుంచి కూడా ఈ నీళ్లు ఉంటాయి. కానీ ప్రధానంగా మహారాష్ట్ర నుంచే నీళ్లు వస్తాయి. సరే, మహారాష్ట్ర నుంచి నీళ్లు వస్తాయి, గోదావరికి రైట్. తర్వాత ఇది ప్రస్తుతం ఈ కాళేశ్వరం స్కీము చూస్తే ఇది గోదావరి నది ఇట్లా వస్తుంటుంది. ఇది వచ్చిన తర్వాత పైనుంచి ప్రాణహిత ఇక్కడ గోదావరిలో కలుస్తుంది. కలిసిన తర్వాత ఈ ప్లేస్లో మేడిగడ్డ అంటారు. ఈ మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ ఇప్పుడు ప్రభుత్వం కట్టాలనేసి నిర్ణయించింది. గతంలో తీసుకున్న నిర్ణయం ఇది తుమ్మిడిహెట్టి, ఇక్కడనే బ్యారేజ్ కట్టి ఇక్కడి నుంచి ఈ ప్రాంతానికి, ఇది ఎల్లంపల్లి, ఈ ఎల్లంపల్లికి నీళ్లు తీసుకురావాలనేసి గతంలో అనుకున్నారు. ఇప్పుడు అనుకుంటున్నది ఈ మేడిగడ్డ దగ్గర నుంచి ఎల్లంపల్లికి తీసుకురావాలనుకుంటున్నారు. తర్వాత వచ్చే స్కీమ్ దాదాపు ఒకటే, అంటే ఇక్కడి నుంచి స్కీమ్ దాదాపు ఒకటే ఉంది. కానీ కొన్ని మార్పులు ఉన్నాయి, తర్వాత డిస్కస్ చేద్దాం. కానీ ప్రధానమైన మార్పు జరిగింది తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి ఎల్లంపల్లికి తీసుకురావాలా, మేడిగడ్డ దగ్గర నుంచి ఎల్లంపల్లికి తీసుకురావాలనేది ప్రధానమైన మార్పు. సో ఇక్కడ ప్రస్తుతము ఇది మేడిగడ్డ, ఇక్కడి నుంచి నీళ్లను తీసుకొచ్చి ఇక్కడ పోస్తారు, దీన్ని అన్నారం అంటారు. ఇక్కడి నుంచి నీళ్లను తీసుకొచ్చి ఇక్కడికి, ఇది సుందిళ్ళ అని అంటారు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎల్లంపల్లి, ఎల్లంపల్లి నుంచి మేడారము, మేడారం నుంచి ఇక్కడ రామడుగు అంటారు. రామడుగు నుంచి ఇది ఒక ఫ్లడ్ ఫ్లో కెనాల్, ఈ కెనాల్లోకి వస్తే ఆ నీళ్ళు వచ్చి మిట్మానేరులోకి వస్తాయి. మిట్మానేరు నుంచి అనంతగిరి, అనంతగిరి నుంచి ఇమామాబాద్, ఇమామాబాద్ నుంచి మల్లన్న సాగర్ ఇక్కడికి వస్తాయి. మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ, కొండపోచమ్మ నుంచి ఇటు మనకు షామీర్పేట ద్వారా హైదరాబాద్కు నీళ్ళు వస్తాయి. సో యాక్చువల్గా డయాగ్రామ్లో మనకు క్లియర్గా లేదు కాబట్టి దీన్ని డయాగ్రామ్ను తయారు చేయడం జరిగింది. దీంట్లో మొట్టమొదటి కింద ఉన్నది మేడిగడ్డ. ఈ మేడిగడ్డ దగ్గర నుంచి నీళ్లను ఎత్తి ఇక్కడ అన్నారంలో పోయడం జరుగుతుంది. దీనికి 9 పంపులు, 50 మెగావాట్ల ఒక్కొక్క సామర్థ్యం ఉన్న పంపు. ఎందుకంటే రోజుకు ఒకటే ఫిగర్ రావట్లేదు, కొన్నిసార్లు 40 అంటున్నారు, కొన్నిసార్లు 50, కొన్నిసార్లు డిఫరెంట్ ఫిగర్స్ వస్తున్నాయి. కానీ 9 పంపులు, 50 మెగావాట్ల సామర్థ్యం ఉన్న పంపులు ద్వారా ఈ మేడిగడ్డ నుంచి అన్నారంలో పోస్తారు. తర్వాత ఈ అన్నారం నుంచి సుందిళ్ళ, సుందిళ్ళ నుంచి ప్రధానంగా ఎల్లంపల్లికి వస్తాయి. ఈ ఎల్లంపల్లి నీళ్లను మేడారం ట్యాంక్లో పోస్తారు. మేడారం ట్యాంక్ తర్వాత ఇక్కడ నుంచి టనల్స్ ద్వారా తీసుకొచ్చి నీళ్లను రామడుగు ప్రాంతానికి తెస్తారు. ఈ రామడుగు నుంచి ఫ్లెట్ఫ్లో కెనాల్లో వేస్తే ఆ నీళ్లు మిట్మానేరు దగ్గరకు వస్తాయి. ఈ మిట్మానేరు నుంచి అనంతగిరికి పంపు చేస్తారు, అనంతగిరి నుంచి ఇమామాబాద్కు, ఇమామాబాద్ నుంచి మల్లన్న సాగర్కు తీసుకొస్తారు. ఈ మల్లన్న సాగర్ తర్వాత కొండపోచం ఉంటుంది. దీనిపైన మనకు హైదరాబాద్కు వాటర్ సప్లై కోసము సరఫరా జరుగుతుంది. ప్రధానంగా మేము కొన్ని స్టేజెస్ లాగా డివైడ్ చేశాం. ఈ మేడిగడ్డ దగ్గర నుంచి ఎల్లంపల్లికి ఉట్టిగా స్టేజ్ 1 అని పిలిచాం. ఎందుకంటే ఇది మొత్తం నదీ మార్గంలో నీళ్లు వచ్చి ఎల్లంపల్లి దగ్గరికి వస్తాయి. తర్వాత ప్రధానంగా ఎల్లంపల్లి దగ్గర నుంచి మిట్మానేరు దగ్గరకు వస్తాయి. దీన్ని స్టేజ్ 2 లాగా మనం పరిగణిద్దాం. స్టేజ్ 3
త్రీ అంటే ఏంటంటే ఇక్కడ బిగ్మానేరు నుంచి అప్పర్ మానేరుకు ఒక చిన్న దారి ఉంది. అంటే ఇక్కడ నుంచి అప్పర్ మానేరు వరకు తీసుకెళ్తారు. పెద్ద కెపాసిటీ ఏం లేదు కాబట్టి ఇది ప్రధానమైన స్టేజ్ ఏం కాదు. ఈ మిడ్మానేరు నుంచే మరొక పంపింగ్ మల్లన్న సాగర్ వరకు వస్తుంది. ఇది ఇంకొక ప్రధానమైన పంపింగ్. తర్వాత ఇక్కడ నుంచి కొండపోచమ్మ దగ్గరికి వస్తుంది. ఈ స్టేజెస్తో ప్రధానంగా పంపింగ్ జరుగుతుంది. దీంట్లో ఉన్న కీలకమైన అంశాలు ఏంటంటే ఇక్కడ నుంచి మేడిగడ్డ దగ్గర నుంచి ఎల్లంపల్లికి పోయేటప్పుడు మనం గమనించాల్సిన కొన్ని ప్రశ్నలు ఏంటి అంటే ప్రధానంగా నీళ్లు అంటే మార్చడం జరిగింది. గతంలో తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డ దగ్గరికి వచ్చాయి కదా, నీళ్లు ఉన్నాయా లేవా అనేది ఒక సమస్య. గతంలో ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేయడానికి మేడిగడ్డకు ప్రధానంగా అభ్యంతరం ఏంటంటే చెప్పింది ఏంటంటే ఇక్కడ సరైన నీళ్లు లేవు, సరిపడా నీళ్లు లేవు కాబట్టి ఇక్కడికి షిఫ్ట్ చేసామని చెప్పారు. కానీ ఇప్పుడు మన వాటర్ ఎక్స్పర్ట్స్ దిక్షన్ గారు దాదాపు 50 ఏళ్ళు డైలీ డిశ్చార్జ్ అనాలిసిస్ తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే దాదాపు 177 టీఎంసీలు కనీసం ఇక్కడ లభ్యమవుతాయి. అది కూడా పై రాష్ట్రాల వాటర్ తీసేసిన తర్వాత 177 టీఎంసీల వరకు డ్రా చేయొచ్చు. ఇక్కడ దానికి ఎక్కువగానే వస్తాయి. కానీ మనం 180 టీఎంసీలు అంటే ఇప్పుడు కాళేశ్వరం స్కీమ్లో ఇక్కడ నుంచి 180 టీఎంసీలు తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ కూడా దాదాపు అదే నీళ్లు ఇక్కడ లభ్యమవుతున్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేయడం ఎందుకు అనేది మనకు ఒక ప్రధానమైన ఆన్సర్ రావాలి. రెండోది విద్యుత్ ఖర్చులు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి నీళ్లు రావడానికి 19 మీటర్ల పంపింగ్ అవసరం. అంటే ఇది 148 మీటర్ల ఎత్తులో ఉంటుంది, ఇది 148 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కానీ 148 మీటర్ల నుంచి ఇక్కడికి పంపింగ్ లేకుండా రాదు. ఎందుకంటే మనం ఈ రూమ్లో ఒక మూలకు నీళ్లు పోస్తే ఆ చివరికి పోవు. ఎందుకు పోవు అంటే స్లోప్ ఉండాలి. స్లోప్ మనం ఒకటి క్రియేట్ చేసి పంప్ చేయాలి. 19 మీటర్ల పంపింగ్ ఇక్కడ అవసరం. కానీ మేడిగడ్డ దగ్గర నుంచి ఇక్కడికి పంపింగ్ చేయాలంటే ఇక్కడ 100 మీటర్లు ఇక్కడ 148 మీటర్లు తేడా 48 మీటర్లు. కానీ 48 మీటర్ల పంపింగ్ ఉన్న మొత్తం చేయాల్సిన పంపింగ్ 113 మీటర్లు వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి పంపింగ్ 19 మీటర్లు అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి పంపింగ్ 113 మీటర్లు వచ్చింది. అంటే 5.5 రెట్లు విద్యుత్ ఖర్చులు పెరుగుతున్నాయి. మూడోది అదనపు పెట్టుబడులు. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఇక్కడికి కాకుండా ఇటు నుంచి ఇక్కడికి తెచ్చి నీళ్లను పంప్ చేయడం వలన అదనంగా మనకు 3 బ్యారేజెస్, పంపింగ్ స్టేషన్స్, అదనపు పంపుల సామర్థ్యము ఇవన్నీ కూడా అవసరమవుతున్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి దాదాపు 250 మెగావాట్లు అవసరమైతే ఇక్కడ నుంచి ఇక్కడికి 1080 మెగావాట్ విద్యుత్ పంపులు ఇవన్నీ అవసరం. ఇంకో ప్రధానమైన అంశం ఏంటంటే ఇక్కడ ఎట్లాగో మనం బ్యారేజ్ కట్టబోతున్నాం. ఇప్పుడు మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందం ప్రకారం కానీ ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం కానీ ఇక్కడ ఒక చిన్న బ్యారేజ్ కట్టి ఈ నీళ్లను ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో వాడతాం. నీళ్లను ఇక్కడికి తీసుకురాము కానీ ఈ నీళ్లను ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో వాడతాం. ఎలాగూ బ్యారేజ్ వస్తుంది కాబట్టి ఆ ఖర్చు ఎలాగో తప్పదు. మరి అలాంటప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకురావడంలో అడ్వాంటేజ్ ఉంటుందేమో అనేసి మా పరిశోధనలో తెలియదు. ఇది మొదటి దశకు సంబంధించిన ప్రధానమైన ఇష్యూస్. ఇక రెండో దశ ఈ ఎల్లంపల్లి నుంచి, ఇది ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు నీళ్లు తీసుకురావడంలో మొదట ఎల్లంపల్లి దగ్గర నుంచి మేడారం దగ్గరికి తీసుకొస్తారు, మేడారం దగ్గర నుంచి టనల్స్ ద్వారా రామడుగు తీసుకొస్తారు, రామడుగు నుంచి మిడ్మానేరుకు తీసుకొస్తారు. ఇక్కడ మీరు గమనించాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు టనల్స్ ద్వారా వస్తుంది. కానీ గతంలో ఉన్న ఒరిజినల్ స్కీమ్లో ఇక్కడ చిన్న పంపింగ్ ఉండేది. ఇక్కడ నుంచి నీళ్లను నేరుగా ఇక్కడ లోయర్ మానేరు డ్యామ్ ఉంటుంది. ఈ నీళ్లను ఇక్కడ నుంచి 30 టీఎంసీల నీళ్లను ఇక్కడ నుంచి పంప్ చేసి
ఈ లోయర్ మానేరు డ్యాంలో వేసేవాడు. కానీ ఇక్కడ పంపింగ్ స్టేషన్ ఇప్పుడు తీసేశారు. తీసేసి ఈ 32 టీఎంసీలను మిడ్ మానేరు దగ్గరికి తీసుకొచ్చి మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరు డ్యాంలోకి వదిలేస్తారు. అంటే నీళ్లు మనకు ఇక్కడి నుంచి లోయర్ మానేరు డ్యాంకు కాకుండా మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరు డ్యాంకు వస్తాయి. అంటే దాదాపు 32 టీఎంసీలను అదనంగా దాదాపు 40 మీటర్లు ఎత్తి మళ్ళీ కిందికి తీసుకొస్తున్నాం. ఇది ఎందుకు జరుగుతుంది అనేది ఒక ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడు గతంలో ఉన్న పంపింగ్, రంగంపేట అనే దగ్గర ఒక పంపింగ్ స్టేషన్ ఉండే, ఆ పంపింగ్ స్టేషన్ను తీసేశారు. తీసేసి మిడ్ మానేరు దగ్గర నుంచి 32 టీఎంసీలను తీసుకొస్తున్నారు. ఇది ఎందుకు జరుగుతుంది అనేది మనకు అర్థం కాదు. మూడో ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఈ మిడ్ మానేరు దగ్గర నుంచి 32 టీఎంసీలను మనము లోయర్ మానేరు డ్యాంలో వేస్తున్నాం. అంటే ఇది మిడ్ మానేరు. ఈ మిడ్ మానేరు దగ్గర నుంచి ఇక్కడ లోయర్ మానేరు డ్యామ్ ఉంటుంది. ఈ 32 టీఎంసీలను తీసుకొచ్చి ఇక్కడ వేస్తాం. ఈ 32 టీఎంసీలను ఇక్కడ నుంచి ఎందుకు వదిలేస్తున్నామంటే, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి గతంలో వచ్చే నీళ్లు 32 టీఎంసీల నీళ్లను ఇక్కడి నుంచి వదలకుండా, ఇప్పుడు ఈ నీళ్లను ఇక్కడి నుంచి వదలకుండా ఇక్కడి నుంచే వదిలేస్తాం. అంటే ఈ నీళ్ళు ఇక్కడికి తీసుకొస్తాం, ఇక్కడి నుంచి లోయర్ మానేరు డ్యామ్కి వదిలేస్తాం. వదిలేసి దీనికి బదులుగా ఇక్కడి నుంచి 32 టీఎంసీ ఎల్ఎండికి ఇస్తున్నాం కాబట్టి దానికి బదులుగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 32 టీఎంసీల నీళ్లను ఇటు ఆదిలాబాద్కు ఇటు నిజామాబాద్కు సరఫరా చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, అసలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీళ్లు లేవు అనేది అందరూ కూడా చెప్తున్న అంశమైనప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 32 టీఎంసీల నీళ్లు రావడం అనేది కరెక్టే. కానీ అసలు శ్రీరామ్ సాగర్లో 32 టీఎంసీల నీళ్లు ప్రతి ఏటా ఉండవు అనేది కూడా ఒక సత్యం. అలాంటప్పుడు దాదాపు ఈ 32 టీఎంసీలతోటి 2.74 లక్షల ఎకరాల నీళ్ల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనేసి ప్రతిపాదన. మరి ఈ నీళ్లు 32 టీఎంసీలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఎలా లభ్యం అవుతాయి అనేది మూడో ప్రశ్న. ఇది రెండో దశకు సంబంధించి. మూడోది ప్రధానంగా మల్లన్న సాగర్కు సంబంధించిన ఒక అనుమానం. ఎందుకంటే ఎక్కడ కూడా మనకు అధికారికంగా రిపోర్ట్లు లేవు కాబట్టి మనకు దొరికిన డీటెయిల్స్ తోటే ఈ అంశాలన్నీ లేవనెత్తడం జరుగుతుంది. మల్లన్న సాగర్ కింద మొత్తం ఆయక నీటి వినియోగం, అంటే మల్లన్న సాగరు ఇది మనకు మల్లన్న సాగర్, ఇక్కడ మేడిగడ్డ దగ్గర నుంచి మల్లన్న సాగర్కు నీళ్ళు వస్తాయి. ఈ మల్లన్న సాగర్ దగ్గర ఒక 5.5 లక్షల ఎకరాల వరకు నీటి పారుదల జరుగుతుంది. మల్లన్న సాగర్ నుంచి మళ్ళీ కొన్ని నీళ్లు ఎత్తేసి కొండపోచమ్మ దగ్గర వేస్తారు. మళ్ళీ అక్కడ దాదాపు 2.5 లక్షల ఎకరాల వరకు, అంటే మళ్ళీ కొండపోచమ్మ ఇటువైపు బస్సాపూర్ ఇవన్నీ ఉన్నాయి, మొత్తానికి కొండపోచమ్మ దగ్గర ఆ మ్యాప్లో చూపెట్టింది 2.34 లక్షల ఎకరాలు. అంటే దాదాపు 8.5 లక్షల ఎకరాల భూమి మల్లన్న సాగర్ గుండా పోయే నీటి ద్వారా సాగవుతుంది. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. ఈ మల్లన్న సాగర్కు నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయి? ఇమామాబాద్ నుంచి వస్తాయి నీళ్లు. ఇది ఇమామాబాదు. ఇక్కడి నుంచి మనం పంపు చేసిన నీళ్ళన్నీ కూడా ఇమామాబాద్ నుంచి పంపు చేసిన తర్వాతనే మల్లన్న సాగర్కు వస్తాయి. సో ఇప్పుడు మల్లన్న సాగర్ దగ్గర నీటి అవసరాలు చూద్దాం. మొత్తము మల్లన్న సాగర్ దగ్గర ఆయకట్టు 5.64 లక్షల ఎకరాలు. మల్లన్న సాగర్ నుంచి మళ్ళీ కొండపోచమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత 2.4 లక్షల ఎకరాలు. అంటే దాదాపు 8 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు మల్లన్న సాగర్ తర్వాత ఉంది, అంటే మల్లన్న సాగర్ నుంచి పోయిన నీళ్ళ ద్వారా ఉంది. ఈ 5.64 లక్షలకు 63 టీఎంసీల నీళ్లు కావాలి, ఈ 2.4 27 టీఎంసీలు కావాలి, ఇంకొకటి హైదరాబాద్కు నీళ్లు ఒక 30 టీఎంసీలు ఇస్తామని చెప్తున్నారు, అది కూడా మల్లన్న సాగర్ ద్వారానే పోవాలి. హైదరాబాదు మిగతా ఇండస్ట్రీలకు ఒక 26 టీఎంసీలు, అంటే దాదాపు 146 టీఎంసీల నీళ్లు మల్లన్న సాగర్ ద్వారానే పోవాలి. మరి ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుంది అని చూస్తే, మొత్తము గోదావరి నుంచి మనం పంప్ చేసేది 120 రోజులు కదా, ఇదివరకు డిపిఆర్లో
తొంభై రోజుల పాటు పంపింగ్ అనేసి గతంలో చెప్పారు. ఇప్పుడు 120 రోజుల పాటు పంపింగ్ చేస్తారని చెప్తున్నారు. 120 రోజుల పాటు మనం రోజుకు నేడిగడ్డ దగ్గర నుంచి ఎంత పంపు చేస్తున్నాం అనేది ఇష్యూ కాదు. ప్రధానంగా సమస్య ఏంటంటే ఈ ఇమామాబాద్ తర్వాత పంపింగ్ ఎంత అవుతుంది అనేది ప్రధానమైన ఇష్యూ. ఇమామాబాద్ కెపాసిటీ రోజుకు 30 TMC మాత్రమే. ఇక్కడ నుంచి రోజుకు మీరు ఎంత పంప్ చేసినా 30 TMC కన్నా ఎక్కువ రాదు. అంటే 120 రోజుల్లో మనకు మ్యాక్సిమం వచ్చేది 90 TMC మాత్రమే. సరే, ఇంకా మనం 30 రోజులు నీళ్లను పంపింగ్ పెంచుదాం అనుకుందాం. నీటి లభ్యత 150 రోజులు కూడా ఉంటుంది అనుకుంటే 150 రోజులు పంపు చేసినా అదనంగా 22.5 TMC. అంటే మొత్తం 90 + 22.5. కానీ మనకు కావాల్సింది 146. అంటే ఇంకా ఇరిగేషన్ రిక్వైర్మెంట్కు, తాగునీటి అవసరాలకు ఇంకా 33.5 TMC తక్కువ పడతాయి. మరి మల్లన్న సాగర్లో నీళ్లు స్టోర్ చేయడానికి ఇంకా నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయి అనేది ఒక ప్రధానమైన ప్రశ్న. ఇంకోటి ఏంటంటే ఇంకా కొన్ని రోజులు మనం పంపు చేద్దాం అనుకుందాం. పంపు చేసినా సరే ఈ 33.5 TMC అవసరానికి తీరాలంటే ఇంకొక 40-50 రోజులు పంపింగ్ చేయాల్సి వస్తుంది. ఆ నీళ్లు గోదావరిలో లేవు. ఎందుకంటే ఒక 6 నెలల పాటు నీటి లభ్యత ఉంది, కానీ తర్వాత గణనీయంగా గోదావరిలో తగ్గిపోతాయి. అయినా ఇంకా లభ్యత ఉందని మనం అంచనా వేసుకున్నా సరే ఈ మల్లన్న సాగర్ తర్వాత పైన మొత్తం బస్వాపూర్, గంధమల్ల, కొండపోచమ్మ, షామీర్పేట్ ఇలాంటి రిజర్వాయర్ల కెపాసిటీ మొత్తం 77 TMC రిజర్వాయర్ల కెపాసిటీ ఉంది. అంటే మల్లన్న సాగర్ నుంచి ఇమామాబాద్ నుంచి ఎన్ని రోజులు పంపు చేసినా సరే మల్లన్న సాగర్లో స్టోర్ చేయడానికి నీళ్ళ చుక్క కూడా ఉండదు. అంటే మాకు మ్యాప్లను బట్టి అర్థమైంది అది. ఎన్ని రోజులు మీరు పంపు చేసినా సరే మనకు మల్లన్న సాగర్లో నీటిని నిల్వ చేసుకునే అవకాశం లేదు. కాబట్టి అట్లీస్ట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మన అవసరాలను మీట్ కావడానికి ఒక 5 TMC ఉంటే బాగుంటుంది అనేసి ఒక అభిప్రాయం పడుతున్నాను. ఇది మల్లన్న సాగర్. దీనికి సంబంధించిన కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అంటే కొంతమంది ప్రొఫెసర్స్ తోటి, కొంతమంది ఐఐటి ప్రొఫెసర్స్ వీళ్ళందరికీ కూడా ఈ మ్యాప్లు చూపెట్టిన తర్వాత వాళ్ళు కొన్ని చెప్పడం జరిగింది. ఇది దాదాపు 20 కిలోమీటర్లో ఎంత ఉంటుంది. ఇది మల్లన్న సాగర్ రిజర్వాయర్. ఇటువైపు కొండలు ఉంటాయి, ఇటువైపు మనము ఈ కట్టలా కడతాం. ఒక రిటైనింగ్ వాల్ అనుకుందాం, ఒక బ్యారేజ్ ఏదైనా సరే రిజర్వాయర్ ఇటు కడతాం. కట్టినప్పుడు ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ పక్క నుంచి ఒక స్ట్రీమ్ పోతుంది. వాళ్ళు చెప్పింది ఏంటంటే దీన్ని లేనమెంట్ అంటారు. ఇది ఎక్కడ దాకా పోతుంది ఈ స్ట్రీము, అంటే స్ట్రీమ్ను కరెక్ట్గా మీరు చూడాలంటే ఇది ఇది మల్లన్న సాగర్ కట్టే ఆనకట్ట. ఈ ఆనకట్ట పక్కనే ఈ స్ట్రీమ్ పోతుంది. ఈ స్ట్రీము మ్యాప్లో చూస్తే అప్పర్ మానేర్ దాకా పోతుంది. అంటే ఇటు పోయి అటు పోయి వీటిల్లో వాటిల్లో కలిసి అప్పర్ మానేర్ దగ్గరికి పోతుంది. కుడలేరు ఇది స్ట్రీమ్, కుడలేరు. ఈ స్ట్రీము దీన్ని వాళ్ళు జియాలజిస్ట్ ఏమని చెప్తున్నారంటే ఇట్ ఈస్ ఎ లినమెంట్. లినమెంట్ అంటే జాగ్రఫీలో ఒక ఫ్రాక్చర్, ఎత్తులో ఒక క్రాక్ ఉంటుంది. దీన్ని వాళ్ళు లినమెంట్ లాగా పిలుస్తున్నారు. ఎప్పుడైనా సరే అంటే సివిల్ ఇంజనీరింగ్లో ప్రధానమైన అంశం ఏంటంటే బ్యారేజ్ కానీ డ్యామ్ కానీ కట్టినప్పుడు ఎక్రాస్ ద స్ట్రీమ్ కడతారు, ఎక్రాస్ ద రివర్ కడతారు. సో దట్ ఇటు ఇటు వెయిట్ బ్యాలెన్స్ అవుతుంది. కానీ ఇక్కడ ప్రధానంగా మనం వెయిట్ మొత్తము ఒకవైపు 50 TMC అంటే మన ట్యాంక్ బండిది నిన్ననే ఎస్టిమేట్ చేశాను ఎంత ఉంది ఇప్పుడు ప్రజెంట్ స్టోరేజ్, ఆ ఏరియా డెప్త్లు కడితే 0.75 TMC అంటే 1 TMC అనుకుందాం మన ట్యాంక్ బండ్. 50 ట్యాంక్ బండ్లు ఒకవైపు పెడుతున్నాం. 50 ట్యాంక్ బండ్లు ఇటు పెట్టినప్పుడు ఈ ఫ్రాక్చర్ అనేది తట్టుకునే పరిస్థితి ఉండదు అనేది వాళ్ళు ఒక అంచనా చెప్పారు. దానికి శాస్త్రీయంగా ఇంకా అది ఎగ్జామిన్ చేయలేదు. కానీ లినమెంట్కు ఒకవైపు లోడ్ వేయడం వలన అదొక ప్రధానమైన సమస్య, సీస్మిసిటీ కండిషన్స్ ఉత్పన్నమవుతాయని చెప్తున్నారు. రెండోది వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇక్కడ నుంచి ఈ ఫ్రాక్చర్ కింద ఉంది కాబట్టి ఈ రిజర్వాయర్లో నీళ్ళు మొత్తం ఎప్పటికప్పుడు కింద నుంచి,
అంటే మామూలుగా ఒకటి కింద నీళ్ళు ఇటువైపు బయటికి పోకుండా మనము లోపల కట్టు కట్టేస్తాం భూమి లోపలికి 30 మీటర్లు 40 మీటర్లు. అయినా సరే ఫ్రాక్చర్ ఎంత డెప్త్ వరకు ఉంది అనేది తెలియదు కాబట్టి ఈ నీళ్ళు అనేవి కంటిన్యూస్గా కింద నుంచి ఈ స్ట్రీమ్లోకి వచ్చి కంటిన్యూస్గా లీకేజెస్ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇది ఆ కుడలేరు కనబడుతుంది. సో రిజర్వాయర్ ఇండ్యూస్డ్ సీస్మిసిటీ పాసిబిలిటీస్ ఉన్నాయనేసి కూడా ఇక్కడ చెప్తున్నారు. ఏదైనా సరే దీనికి సంబంధించిన డీటెయిల్డ్ రిపోర్ట్ మనకు బయటకు వస్తే, అంటే దీన్ని రూల్అవుట్ చేస్తున్నట్టు రిపోర్ట్ వస్తే కానీ మనం ఏదైనా దీనికి సంబంధించి చెప్పలేం. సో ఇది ప్రధానంగా పంపింగ్లకు సంబంధించి మనకున్న కొన్ని ఇష్యూస్. అయితే ఎలక్ట్రిసిటీ ఎంత అవసరమో, ఎందుకంటే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు గ్రావిటీ ఇరిగేషన్కు ప్రధానమైన తేడా ఎలక్ట్రిసిటీని, కాబట్టి దీనికి సంబంధించి విద్యుత్ ఖర్చులు ఎంత ఉంటాయనేది చూస్తే ఒక్కొక్క స్టేజ్కి ఎంత విద్యుత్ ఖర్చు అవుతుందనేసి లెక్క కట్టాం. దీనికి ఎట్లా కట్టామంటే లెక్క, ఇక్కడి నుంచి నీళ్లను ఇక్కడికి, ఇక్కడ ఎర్ర మార్కుతో ఉన్నాయి చూడండి, ఇదొకటి 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 ఇదొకటి, ఇవి ఏంటంటే వాటర్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్లు. ఇక్కడి నుంచి నీళ్లు ఆయకట్టుకు సరఫరా చేస్తారు, అట్లనే మిడ్మారేరు నుంచి ఆయకట్టుకు సరఫరా అవుతుంది, అట్లనే మల్లన్న సాగర్ నుంచి అవుతుంది, కొండపోచమ్మ నుంచి అవుతుంది. ఇట్లా ప్రధానంగా మనము వాటర్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్లు ఇవి కూడా ఉన్నాయి, కాకపోతే కొద్దిగా తక్కువ ప్రధానంగా ఉన్నాయి ఇవి. సో మేము ఒక్కొక్క పాయింట్ నుంచి ఇక్కడికి ఒక టీఎంసీ నీళ్లు, ఉదాహరణకు ఇది మిడ్మానేరు, మిడ్మానేరు నుంచి అనంతగిరికి ఒక టీఎంసీ నీళ్లను ఎత్తిపోయడానికి ఎంత విద్యుత్ ఖర్చు అవుతుంది, అట్లనే అనంతగిరి నుంచి ఒక టీఎంసీని హిమాబాద్కు పంపు చేయడానికి ఎంత అవుతుంది, అట్లా ప్రతి రిజర్వాయర్ నుంచి పై రిజర్వాయర్కు పంపు చేయడానికి ఒక టీఎంసీకి ఎంత విద్యుత్ అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది లెక్క పెట్టారు. సపోజ్ ఇక్కడ మేడిగడ్డ ఉంది కింద లోయెస్ట్, ఈ మేడిగడ్డ నుంచి అన్నారంకు ఒక టీఎంసీకి ఒక యూనిట్ అయింది అనుకుందాం, అన్నారం నుంచి సుందిళ్ళకు ఒక 2 యూనిట్లు అయింది, సుందిళ్ళ నుంచి ఎల్లంపల్లికి 3 యూనిట్లు అనుకోండి, అంటే మేడిగడ్డ దగ్గర నుంచి ఎల్లంపల్లికి రావడానికి ఒక టీఎంసీ మొత్తం 1+2+3 6 యూనిట్ల విద్యుత్ ఖర్చు అవుతుంది. సో ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక టీఎంసీ తీసుకురావడానికి ఎంత విద్యుత్ ఖర్చు అయింది అని ఫస్ట్ లెక్కేశాం. ఒక టీఎంసీకి ఎంత విద్యుత్ ఖర్చు తెలిసిన తర్వాత ఒక ఎకరాకి ఎంత ఖర్చు చేశాం, ఒక టీఎంసీ తోటి మేము వేసిన అంచనా ఏంటంటే 9000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు అనుకున్నాం. 9000 ఎట్లా అనుకున్నామంటే ఒక టీఎంసీ తోటి మనం వరేమో ప్యాడీ 6000 ఎకరాలు పండించవచ్చు, లేకపోతే డ్రై క్రాప్ అయితే 10000 ఎకరాలు, మొత్తం ఈ కాళేశ్వరం కింద 20% ప్యాడీ 80% డ్రై క్రాప్స్ వేస్తారనేసి ఒక అంచనా క్రూడ్గా 9000 ఎకరాలు ఒక టీఎంసీతోని పారించవచ్చు అనేసి అంచనా వేసుకొని ఎకరాకు విద్యుత్ ఖర్చు లెక్క కట్టాం. ఇది రెండో స్టెప్. ఒక ఎకరాకు వచ్చిన తర్వాత లెటర్సే మల్లన్న సాగర్ ఉంది, మల్లన్న సాగర్కు ఒక ఎకరాకు ఎంత ఖర్చు అని తెలిసినాక మల్లన్న సాగర్ దగ్గర ఆయకట్టు మనకు ఉంది. సో మొత్తం మల్లన్న సాగర్ దగ్గర ఆయకట్టు ఇంటూ 1 ఎకరాకు అయ్యే ఖర్చు వేస్తే మొత్తం విద్యుత్ ఖర్చులు వచ్చాయి. సో ఇది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మేము ఫాలో అయ్యాం. సో ఇది మొత్తం ప్రతి చోట కూడా ఎన్ని పంపులు ఉన్నాయి, వాటి కెపాసిటీ ఎంత, మొత్తం కెపాసిటీ ఎంత, అది డిశ్చార్జ్ ఎన్ని క్యూమెక్స్, టోటల్ డిశ్చార్జ్ ఎంత, రోజుకి ఎన్ని టీఎంసీలు ఎత్తిపోస్తాయి, మొత్తం విద్యుత్ ఎంత అవసరం, క్యుములేటివ్ ఎనర్జీ ఎంత, ఇవన్నీ లెక్కలేసిన తర్వాత ఇప్పుడు ఈ ఒక్కటి ఇవన్నీ లెక్కలు మనం చూడక్కర్లేదు. బట్ ఇంకొక రెండోది ప్రధానమైన అంశం ఇందులో చెప్పాల్సింది విద్యుత్ ఖర్చులు అంచనా వేయడంలో నీళ్లు మనం మేడిగడ్డ దగ్గర నుంచి మల్లన్న సాగర్కు తీసుకుపోతున్నాం, అందులో కొంత ఎవాపరేషన్ అవుతుంది, సీపేజ్ అవుతుంది, నీళ్లు కిందికి పోతాయి, లీక్ అవుతాయి, ఇవన్నీ సమస్యలు ఉంటాయి. కాబట్టి ఎన్ని నీళ్లు పోయినాయి అనేది చాలా కష్టం చెప్పడం, అందుకని మేము ఏం చేసామంటే అసలేం నీళ్లు వేస్ట్ కావనేసి ఒక అంచనా వేసాం. కానీ 40% వరకు కూడా లీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి మొత్తం దారిలో, కాబట్టి 40% వరకు కూడా లెక్కలేసాం నీళ్ల లాస్ లెవెల్స్. వేసిన తర్వాత మొత్తం కాళేశ్వరం స్కీమ్కి మాకైన అంచనాలు ఏంటంటే, మాకు వచ్చిన అంచనాలు మొత్తం విద్యుత్తు 12,349 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఒక ఎకరా కాళేశ్వరం కింద సాగు చేయాలంటే
నీళ్లు ఏమాత్రం నష్టపోవు అనుకుంటే 44,000 రూపాయలు ఒక ఎకరాకు ఒక పంటకు అవుతుంది ఖర్చు. విద్యుత్ ఖర్చు, విద్యుత్ ఖర్చు ఒక ఎకరాకు ఒక పంటకు ఏటా అయ్యే ఖర్చు కనీస ఖర్చు ఇది. ఎందుకంటే అసలు నీళ్లు నష్టాలు లేవనుకుంటారు. మరి ఆ ఖర్చు ఎంతవరకు పోవచ్చు? 72,000 రూపాయల వరకు ఆ ఖర్చు ఉండొచ్చు. నీళ్ల లాసెస్ను బట్టి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా లాసెస్ ఉంటాయి. అదే మల్లన్న సాగర్ దగ్గర సాగు చేయాలంటే ప్రతి ఏటా ఒక పంటకు ఒక ఎకరాకు 50,489 రూపాయల ఖర్చు కనీసం అవుతుంది. అదే నష్టాలను కూడా కన్సిడర్ చేస్తే 84,148 రూపాయలు అవుతుంది. సో ఇది కాళేశ్వరం లెక్కలు. ఒక ఎకరాకు సగటున 43 నుంచి 72,000 మల్లన్న సాగర్ ఇది. సో ఇది ప్రధానంగా ఇది ఒకటి గుర్తుంచుకోండి, ఈ టైం ఇది అనవసరం. సో సగటున కాళేశ్వరం కింద 43,000 నుంచి 72,000 అవుతుంది. మేమేం చేసామంటే సాధారణంగా మనం ఇప్పుడు బోర్వెల్స్ తోటి ఇప్పుడు విద్యుత్ మనము సాగు చేసుకుంటున్నాం. బోర్వెల్కి ఎంత ఖర్చు అవుతుంది, కాళేశ్వరంకి ఎంత ఖర్చు అవుతుంది అంటే ఊరికే ఒక అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఇది చేసాం. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు బోర్వెల్ ఇరిగేషన్లో హయ్యెస్ట్ ఫిగర్ ఇది. ఒక ఎకరా సాగు చేయడానికి సగటున బోర్వెల్ వేసుకున్న వాళ్లకు 14,680 రూపాయలు అవుతుంటే కాళేశ్వరం స్కీమ్ కింద 43,000 నుంచి 72,000 వరకు ఒక ఎకరాకి అవుతుంది, అంటే 3 నుంచి 5 రెట్లు. అదే మల్లన్న సాగర్ దగ్గర ఎలక్ట్రిసిటీ ఖర్చు 4 నుంచి 6.5 ఎక్కువ. కానీ ఎల్లంపల్లి దగ్గర మీరు చూస్తే దాదాపు బోర్వెల్తో ఎంత ఖర్చు అవుతుందో లిఫ్ట్ ఇరిగేషన్లో కూడా దాదాపు అంటే 1 నుంచి 2 రెట్లు. అంటే ఇది తక్కువ ఎత్తులో ఉంది. ఎల్లంపల్లి కేవలం 48 మీటర్ల ఎత్తులో ఉంది, కేవలం 30,000 ఎకరాలు మాత్రమే దీని కింద సాగు అవుతుంది. కానీ ప్రధానమైన సాగు మనకు అయ్యేది మల్లన్న సాగర్ మిడ్మానేరు పైననే అవుతుంది, కాబట్టి ఖర్చు చాలా ఎక్కువ ఉంది. అయితే మనం అనుకోవచ్చు విద్యుత్ ఖర్చులు తగ్గిపోతున్నాయని ప్రధానమంత్రి గారు చెప్పారు, భవిష్యత్తులో విద్యుత్ ఖర్చు ఇంత ఉండదు అని అనుకోవచ్చు. కానీ మనకున్న సమస్య ఏంటంటే ఇప్పుడు మనం భద్రాద్రి ప్లాంట్ కట్టబోతున్నాం, యాదాద్రి ప్లాంట్ కట్టబోతున్నాం, ఛత్తీస్గఢ్ నుంచి 2,000 మెగావాట్లకు ఒప్పందం చేసుకున్నాం. వీటన్నిటి ఖర్చు కూడా కొనుగోలు ఖర్చు మినిమం 5.5 రూపాయలు ఉంది. ఇది సరఫరా పంపిణీ నష్టాలు, మిగతా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచరు ఇవన్నీ కలుపుకుంటే ఈరోజు ఉన్న ఎక్స్పెండిచరు 6.50 రూపాయలు కనీసం. కాబట్టి ప్రస్తుతం లిఫ్ట్ ఇరిగేషన్లకు సరఫరా అవుతున్న విద్యుత్ ఖర్చు 6.40 రూపాయలు. ఇప్పుడు 6.50 రూపాయల కన్నా తక్కువ వచ్చే అవకాశం లేదు, కాబట్టి భవిష్యత్తులో విద్యుత్ ఖర్చులు తగ్గుతాయా అంటే తగ్గే అవకాశం లేదు. ఇంకొకటి కొంతమంది చెప్తున్నది హైడ్రో ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా దాని ఉత్పత్తి ఖర్చు తక్కువ దాన్ని వాడుకోవచ్చు అంటున్నారు. కానీ హైడ్రో ప్రాజెక్ట్స్ ఉత్పత్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అవసరాలలో కేవలం 5% మాత్రమే మీట్ కాగలదు, కాబట్టి హైడ్రో ప్రాజెక్ట్స్ అనేది కూడా ఒక సొల్యూషన్ కాదు. ఇంకొక ప్రధానమైన అంశం మేము టెక్నికల్గా అనాలిసిస్ చేసింది తుమ్మిడి హిట్టి మేడిగడ్డ రెండు చోట్ల కూడా నీళ్లు సేమ్ అవైలబుల్ వచ్చింది మా దగ్గర వాటర్ అనాలిసిస్ చేస్తే. సరే మరి ఇక్కడ నుంచి నీళ్లు ఎల్లంపల్లికి, మేడిగడ్డ దగ్గర నుంచి ఎల్లంపల్లికి, ఎందుకంటే మిగతా అంతా సేమ్ ఉంది దాదాపు, కాబట్టి తుమ్మిడి హెట్టి దగ్గర నుంచి నీళ్లు ఎల్లంపల్లికి వేస్తే, మేడిగడ్డ దగ్గర నుంచి ఎల్లంపల్లికి వేస్తే విద్యుత్ ఖర్చుల్లో తేడా ఏంటి అనేసి లెక్కలు పెట్టారు. ఇప్పుడు తుమ్మిడి హెట్టి 148 మీటర్లు, ఎల్లంపల్లి 148 మీటర్లు, ఏది సముద్ర మట్టానికి అంటే సేమ్ లెవెల్ ఉంది, కానీ దాదాపు 19 మీటర్ల పంపింగ్ అవసరమవుతుంది ఇక్కడ. ఈ పంపింగ్ ద్వారా 180 TMCల నీళ్లు పంపు చేయడానికి విద్యుత్ ఖర్చు 374 మిలియన్ యూనిట్లు వచ్చింది. అదే మేడిగడ్డ దగ్గర నుంచి ఎల్లంపల్లికి 2,333 మిలియన్ యూనిట్లు వచ్చింది. 180 TMCలకే తేడా 1,959 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఖర్చు వచ్చింది. అంటే యూనిట్కు 6.40 రూపాయలు ప్రస్తుతం ఉన్న ధర దృష్ట్యా ప్రతి సంవత్సరము అదనపు భారం 1,253 కోట్ల రూపాయలు ఏది తుమ్మిడేటి దగ్గర నుంచి మేడిగడ్డకు రావడం ద్వారా. ఎందుకు అంటే ఇందాక నేను చెప్పాను తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మన ఎల్లంపల్లికి రావడానికి 19 మీటర్ల లిఫ్ట్ అంటే సేమ్ లెవెల్ ఉంటుంది, కానీ నీళ్ళని ఇట్లా కిందికి తీసుకొచ్చి స్లోప్ ద్వారా పంపు చేస్తాం.
అట్లనే మేడిగడ్డ దగ్గర 100 మీటర్లు ఉంటుంది, దాన్ని మళ్ళీ కింది తీసుకొచ్చి పైకి పంప్ చేస్తాం. సో ఇక్కడ 113 మీటర్ల పంపింగ్ అయితే తుమ్మిడి హెట్ దగ్గర నుంచి 19 మీటర్ల పంపింగ్ 5.5 రెట్లు పంపింగ్ అవసరమవుతుంది. కాబట్టి ఆ మేరకు విద్యుత్ ఖర్చులు తేడా వచ్చింది. ఇందాక ఈ పాయింట్ డిస్కస్ చేశాం. విద్యుత్ ఖర్చులు గతంలో ఇక్కడ నుంచి అంటే ఇక్కడ రంగంపేట అనే ప్రాంతం నుంచి నీళ్లను మిడ్మానేరుకు లోయర్ మానేరుకు తీసుకపోతే ఇప్పుడు రివైజ్డ్ స్కీమ్లో మిడ్మానేరు నుంచి లోయర్ మానేరుకు తీసుకుపోతున్నారు. దాదాపు 32 TMCలు ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి, ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి తేడా లెక్క కడితే 180 కోట్ల రూపాయలు ప్రతి ఏటా వచ్చింది. ఇంకా దీనికి అడిషనల్గా టనల్స్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ. ఇంకో ప్రధానమైన అంశము అన్ని టీపీఆర్ అనాలిసిస్లో కూడా ఒకటి ఎలక్ట్రిసిటీ ఎక్స్పెండిచర్లో మిస్ అవుతున్న ప్రధానమైన అంశం. మేము కూడా దీన్ని లెక్కలలో పరిగణలోకి తీసుకోలేదు, కానీ ఇది 40 నుంచి 50% విద్యుత్ ఖర్చులు భవిష్యత్తులో పెంచబోతుంది. ఇదేంటంటే వీటిని ఫిక్స్డ్ కాస్ట్ అంట. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కేవలం 3-4 నెలలు మాత్రమే నడుస్తాయి. 3-4 నెలలు నడిచిన తర్వాత ఆ పవర్ ప్రాజెక్టులు అన్నీ కూడా నిశ్శబ్దంగా పడుకొని ఉంటాయి. అట్లా పడుకొని ఉండకూడదు అంటే ఆ విద్యుత్తును మనం వేరే వాళ్ళకి అమ్ముకోవాలి. అట్లా విద్యుత్తుని వేరే వాళ్ళకి అమ్ముకోవాలంటే మన పవర్ ప్రాజెక్ట్స్ నుంచి వచ్చే విద్యుత్తు కాంపిటేటివ్ రేట్ ఉండాలి. ఇప్పుడు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక అనేక రాష్ట్రాలు వాళ్ళ రేట్లు ఎక్కువ ఉండబట్టి ప్రతి ఏటా 1000 మెగావాట్ల విద్యుత్తును నిలిపేసి పడుకోబెడుతున్నారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏటా 3-4 నెలలు పనిచేయకుండా పడుకొని ఉంటుంది. ఎందుకంటే దాని విద్యుత్ ఖర్చు ఎక్కువ. సో ఇప్పుడు మనం కట్టబోయే ప్రాజెక్టుల విద్యుత్ ఖర్చు ఎక్కువ కాబట్టి మొత్తం తెలంగాణలో చేపట్టే 10 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కి అవసరమైన విద్యుత్ 10,000 మెగావాట్ల వరకు ఉంది. కాళేశ్వరంకి ఏమో 4,600 వరకు ఉంది. అట్లనే మనకు పాలమూరు రంగారెడ్డి మిగతా ఎన్ని కలుపుకుంటే 9,000 నుంచి 10,000 మెగావాట్లు ఇంకా కొద్దిగా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇందులో మనం కనీసం 50% డిమాండ్ మనకు ఐడియల్గా ఉన్నా సరే ఖర్చు ఎలక్ట్రిసిటీ ఖర్చు 40 నుంచి 50% పెరగబోతుంది. ఇది అంచనా వేశాను. కాళేశ్వరం స్కీమ్లో ఒక 2,500 మెగావాట్ల ప్రాజెక్టులు ఐడియల్గా ఉంటే మనకు ఫిక్స్డ్ కాస్టులు ఇది 2.5 వేయాలి. లెక్క కరెక్ట్ చేసాం కానీ ఇది మార్చడం మర్చిపోయాను. ఫిక్స్డ్ కాస్ట్ 2.50 రూపీస్ ఉంది. 3650 crore ఎవ్రీ ఇయర్ అంటే ఇంక్రీజ్ ఇన్ పవర్ కాస్ట్ బై 46%. మా అనాలిసిస్లో ఈ అంచనాలు తీసుకోలేదు, కానీ ఇది ఒక పెద్ద థ్రెట్ ఉంది మనకు. ఎందుకంటే ప్రస్తుతం మన రాష్ట్రంలో కూడా అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ విద్యుత్ డిమాండ్ లేనప్పుడు పెద్ద ఎత్తున జనరేషన్ ప్లాంట్లను ఆపేసుకుంటున్నాం. దాని ఖర్చు 100 కోట్లలో ఈ మధ్య కాలంలో మనం భరిస్తున్నాం. ఇప్పుడు అసలు బెనిఫిట్ ఏంటి, కాస్ట్ ఏంటి అనేది చూద్దాం. ఇది లాస్ట్ 2-3 స్లైడ్స్ ఉన్నాయంటే మొత్తం ఖర్చులు లెక్కేశాము. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు అంచనా వ్యయం 90,000. ఒకసారి 85 అని వస్తుంది, 90 అని వస్తుంది, కరెక్ట్ ఫిగర్ లేదు. 90,000 అనేది అంచనా వ్యయం. కానీ మొత్తం 90,000 మనం కాస్ట్ అనాలిసిస్కి మేము తీసుకోలేదు. ఎందుకంటే మొత్తంలో 56 TMCల వరకు మిగతా అవసరాలకు వాళ్ళు వాడుతున్నారు కాబట్టి హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ఇరిగేషన్ దానికి తీసేస్తే ఖర్చు కాళేశ్వరం స్కీమ్కి అయ్యే ఖర్చు 71,600 కోట్ల రూపాయలు. దీన్ని బట్టి మొత్తం ఖర్చు ఎంత వస్తుంది ప్రతి ఏటా అనేది ఒక అంచనా వేశాం. ఇది ఆదాయానికి సంబంధించి ఈ వివరాలు అంటే రకరకాల పంటలకు ఎంత ఆదాయం వస్తుంది, ప్రస్తుతం వస్తుంది ఎంత, ఇంకా ఎక్కువ ఉంటే ఎంత, ఇవన్నీ అయితే హయ్యెస్ట్ ఆదాయం 4,000 కోట్ల రూపాయలు అంటే 2,000 నుంచి 4,000 కోట్ల వరకు ఆదాయం వస్తుంది కాళేశ్వరం స్కీమ్ నుంచి వచ్చిన తర్వాత. దానికి వివరాలన్నీ కూడా రిపోర్ట్లో ఏ రేట్లు తీసుకున్నారు టన్నుకు, ఏ ఏ పంటలు తీసుకున్నారు అనేది వివరాలన్నీ కూడా ఉన్నాయి. ఆదాయం 4,000 కోట్లు, కానీ మనకు ఖర్చు ప్రతి ఏటా ఈ 71,600 కోట్లు వేసుకుంటే అన్ని ఖర్చులు కలుపుకొని ఖర్చు 17,876 కోట్ల రూపాయలు అంటే దాదాపు 4.5 రెట్లు ఇది. ఇది కనీసం మనం, కానీ ఏ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తీసుకున్నా సరే మనము 2 ఏళ్లకు 3 ఏళ్లకు అంటే ఉదాహరణకు గతంలో ప్రాణహిత చేపట్ట తీసుకుంటే డిపిఆర్ తయారు చేసి డిపిఆర్ కంప్లీట్ అయ్యే లోపలనే 17,000 నుంచి 38,000 కోట్లకు పెరిగిపోయింది. అంటే ఈ ఖర్చు 1.5 లక్షల కోట్లకు కూడా పెరిగే అవకాశం ఉంది. దీన్ని ఎవరు కూడా రూల్ అవుట్ చేయలేదు. అది తీసుకుంటే మనకు 33,000 కోట్ల రూపాయలు ప్రతి ఏటా వస్తుంది. అంటే పెట్టుబడి వ్యయం 71,600 కోట్లు తీసుకుంటే ఆదాయం 4,000 కోట్లు ఏటా, ఖర్చు 17,000 కోట్ల రూపాయలు. అంటే 1 రూపాయ ఆదాయము ఖర్చు
నాలుగు ధర పడబోతుంది. అదే 1.5 కోట్ల రూపాయలు మనం ఖర్చు అనుకుంటే 1 రూపాయి ఆదాయము ఖర్చు 8.25, అంటే ఈ ఖర్చు మనకు తీసుకుంటే ప్రస్తుతం బడ్జెట్లో 15 నుంచి 25%. ఒక్క కాళేశ్వరం స్కీము 18 లక్షల ఎకరాలకు బడ్జెట్లో 15-25% అంటే 1 కోటి ఎకరాలకు మనం నీళ్ళు ఇచ్చినప్పుడు మరి ఎంత ఖర్చు అవుతుంది అనేది మనం ఇప్పుడు పలమూరు రంగారెడ్డి ఇంకా అనాలసిస్ చేయలేదు. సో ఇది భిక్షం కల్పిస్తాం.